నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా ఉత్తర ద్వార దర్శనం, పులకించి తరించిన భక్తజనం. ఆయుష్మాన్ భారత్ ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా మెగా వైద్య శిబిరాలు నిర్వహించిన బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు. విశాఖ నగరంలో బీటీ స్కూల్ 77వ వసంతాల సంబరాలు. ఆయుష్మాన్ భారత్ ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు గాను అన్ని ప్రాంతాల్లో మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు తెలిపారు. 87వ వార్డు వడ్లపూడి సామాజిక భవనం వద్ద బీజేపీ కో కన్వీనర్ లక్కరాజు సోంబాబు అధ్యక్షతన మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నరసింహరావు పాల్గొని మాట్లాడారు. ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో ఎక్కడైనా ఈ గుర్తింపు కార్డు ద్వారా వైద్యాన్ని పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సురేష్, కూటూరు శంకర్రావు, బొండా ఎల్లాజీరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దల గవర్నీయులు గాజువాక కో కన్వీనర్ గారు శ్రీ సోంబాబు గారి సారథ్యంలో మన 87వ వార్డులో మీ సేవా కేంద్రం గ్రౌండ్లో పేదలకి ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. బీపీ, షుగర్, ఈసీజీ, క్యాన్సర్ టెస్ట్, అదేవిధంగా కంటికి, దంతాలకి, చెవులకి కూడా ఇక్కడ టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ యొక్క డాక్టర్స్ కేర్ హాస్పిటల్ నుంచి, మెడికవర్ హాస్పిటల్ నుంచి, అదేవిధంగా స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ తరపు నుంచి సాగర్ గారు, మిగతా డాక్టర్సు, నర్సెస్ వీళ్ళంతా కూడా ఉదయం నుంచే వచ్చి ఇక్కడ టెస్టులు చేస్తున్నారు. ఎవరైతే టెస్టులు చేయించుకున్న తర్వాత వారికి ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది సోంబాబు గారు చెప్పినట్లుగా ఈ యొక్క మెగా ఉచిత వైద్య శిబిరం గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా మా పార్టీ తరపు నుంచి ఉచితంగా వైద్యం అందచేయబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఆయుష్మాన్ భారత్ కూడా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం చేయడానికి దేశవ్యాప్తంగా 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సదుపాయంతో కూడినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఇక్కడ స్పాట్లోనే రిజిస్ట్రేషన్ చేసి వెంటనే 2 నిమిషాల్లో వాళ్ళకి కార్డులు కూడా సాఫ్ట్ కాపీ అందచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఈ వార్డు గాజువాక నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ అయినటువంటి కన్నారెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు 87వ వార్డులో కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మెడికల్ క్యాంపు 87వ వార్డు అధ్యక్షులు అగ్గాల రామచంద్రరావు, కో కన్వీనర్ సోంబాబు గారు, కన్వీనర్ కన్నారెడ్డి నరసింహరావు గారు, సీనియర్ నాయకులు కరణ వ్యాంగం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేదలందరికీ కూడా కేఎన్ఆర్ గారు, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఉచిత మందులు పంపిణీ ఆయన ఉచితంగా ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఐకి సంబంధించి, ఈకి సంబంధించి, మరి అదేవిధంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్నిటికీ కూడా ఇక్కడ ఉచితంగా, డెంటల్కి సంబంధించి అన్నిటికీ కూడా ఇక్కడ ఉచితంగా ఆయన నేత్రజ్ఞంలో మందులు పంపిణీ కార్యక్రమం మరి అదేవిధంగా ఫ్రీ టెస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ వార్డులో కాకుండా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా వివిధ ట్రస్టులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సేవా సంఘాలు కూడా మీకు సంబంధించిన ఎవరైనా పేద వ్యక్తులు ఉంటే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్కి ఫోన్ చేసిన వెంటనే ఆయన స్పందించి మీకు ఫ్రీ మెడికల్ ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, మిగతా స్టేట్లో ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయదు. కాబట్టి ఆయన ఆయుష్మాన్ భావ పథకం కింద ఇక్కడ ఫోన్ నెంబర్లు కనుక ఇచ్చినట్లయితే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్కి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆఫీసులో ఈ కార్డు తయారు చేసి
మీకు ఆయుష్మాన్ భారత్ పథకం కార్డు తయారు చేసి అందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తామన్నారు. మరి అదేవిధంగా మిగతా స్టేట్లో అవసరమైతే జీవీఎల్ గారికి ఫోన్ చేయించి అక్కడ మెడికల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఈ యొక్క చక్కని అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. విశాఖ నగరంలోని వీటీ స్కూల్ తన 77వ వసంతాల సంబరాలను ఈ నెల 29వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు తెలిపారు. ఆదివారం సీతమ్మధార పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అత్యుత్తమ ప్రమాణాలతో పాటు ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ తమ పాఠశాల నాణ్యమైన విద్య అందరికీ చేరువ దిశగా కృషి చేస్తోందన్నారు. అలాగే ఈ నెల 30వ తేదీన పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి రమణారావు, హెచ్ఎం పి లక్ష్మి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మన ఓల్డ్ స్టూడెంట్ ఒక ఇప్పుడు ఆవిడ అసలు యాక్చువల్గా 3-4 ఏళ్ల క్రితం పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆవిడ రాలేదు మా రమ అందరూ కూడా ఇంకా ఇప్పుడు 3rd జనరేషన్ మేనేజ్మెంట్లో ఉన్నారు. వైజాగ్లో 1946-47లో వెంకట్రాల మంది విద్యార్థులు 600 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు తాలూకు టాలెంట్ ప్రదర్శన చేస్తారు. Seventy-7 years of long and arduous journey. ఇది ఒక మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానంలో ఎంతోమంది మహానుభావులు పార్టిసిపేట్ చేసి ఈ ఇన్స్టిట్యూషన్ గ్రోత్ అండ్ ఎవల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ కూడా వందనములు. ఎందరో మహానుభావులు, వారందరికీ వందనం. ఈ మహాప్రస్థానం 1946-47 ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ 1946-47 ఇన్ ద ఓల్డ్ టౌన్ ఇన్ ఏ బ్లైండ్ లేన్ నియర్ కనక మహాలక్ష్మి టెంపుల్ ఓల్డ్ టౌన్ వైజాగ్ బై మై లేట్ ఫాదర్ శ్రీ పివి రమణయ్య గారు, హు వాజ్ ఎమినెంట్ అండ్ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, పయనీర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్. అసలు గవర్నమెంట్ స్కూల్స్ తప్ప, మిషనరీ స్కూల్స్ తప్ప ఇంకే స్కూల్స్ లేనటువంటి రోజుల్లో ఒక్క రమణయ్య గారు విటీ కాలేజ్ అని చెప్పి ఆ సందుల్లో అక్కడ కనకమహేశ్వరుడి దగ్గర 1946 కరెక్ట్గా చెప్పాలంటే ఫిబ్రవరి 18 ఒక చిన్న ట్యూషన్ సెంటర్ కింద స్టార్ట్ చేసి ఆ తర్వాత దానికి విటీ కాలేజ్ అని పేరు పెట్టి ఆ తర్వాత మెట్రికులేషన్ సిస్టమ్ కొన్నాళ్ళు కేంబ్రిడ్జ్ సీనియర్ కేంబ్రిడ్జ్ జూనియర్ కేంబ్రిడ్జ్ ట్యూషన్స్ కూడా జరిగివి 2021-2022 అండ్ దేర్ఫోర్ టుడే నౌ దిస్ వీక్ వీఆర్ సెలబ్రేటింగ్ ది 77th యానివర్సరీ. దీన్ని సూపర్ ప్లాటినం జూబ్లీ అందాం, ఎక్స్ట్రా ప్లాటినం జూబ్లీయో సూపర్ ప్లాటినం జూబ్లీయో ఇలాగ ఏదైనా పేరు పెట్టచ్చు. సూపర్ ప్లాటినం, ప్లాటినం అనేటువంటిది చాలా, ఇట్స్ ప్లాటినం ఈజ్ ఎ వెరీ రేర్ అండ్ స్పెషల్ ప్రెషస్ మెటల్. అటువంటి దశలో ఇప్పుడు స్కూల్ ఉన్నది. ప్లాటినం ఏరాలో ఇప్పుడు స్కూల్ ఉంది. ఇన్ని మైల్ స్టోన్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చి ఇన్ని ఇంకా ఎంతోమంది మహానుభావులు దీనికి ఈ స్కూలు తాలూకు ఇవల్యూషన్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ ఇవాళ వందనములు చెప్తున్నాను. ఇన్ కనెక్షన్ విత్ ద 77th యానివర్సరీ ఆఫ్ అవర్ స్కూల్ సెలబ్రేషన్స్ వీ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీ విల్ బి సెలబ్రేటింగ్ 2 days this function on 29th and 30th of December 2023. On 29th we'll be showcasing a cultural program which consists of 17 items that will be shown to our school parents, both higher classes and primary classes. And on 30th we'll be having an alumni meet and old students meet, and in this we expect old students to come from abroad and from various other cities and including Vizag itself. So this will be a 2-day program wherein which we would like to commemorate our 77th anniversary of VT High School, which was formerly known as VT College.
On 28th also we have a program, but that is only for our school children, where in which all the items will be presented. Thank you. శ్రేయస్ మీడియా గ్రూప్ రాడిసన్ బ్లూ రిసార్ట్ సంయుక్తంగా న్యూ ఇయర్ వేడుకలను ఎపిక్ ఈవినింగ్ పేరుతో డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల నుంచి సవాన్లాల్లో నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోటల్ ప్రతినిధులు రవికిరణ్, అభిషేక్ పాణి, శ్రేయస్ దేవ మీడియాతో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి ప్రముఖులు హాజరవుతారని, ప్రపంచ ప్రఖ్యాతిగా అందించిన వంటకాలతో నూతన సంవత్సర సాయంత్రాన్ని ఉల్లాసంగా గడిపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాల్గొనేందుకు ఒక్కరికి అయితే 7,499 జంటగా అయితే 13,999 రూపాయల ధరల్లో టికెట్లను అందుబాటులో ఉన్నాయని, చిన్నపిల్లలకు వయసు వారీగా టికెట్ ధరలు నిర్ణయించామని, ఈ టికెట్లను బుక్ మై షో, పేటీఎం ఇన్సైడ్ ద్వారా ఇప్పటికీ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. నమస్తే అండి. రాడిసన్ బ్లూ రిసార్ట్ విశాఖపట్నం సెకండ్ టైం, లాస్ట్ ఇయర్ మేము రిసార్ట్ ఓపెన్ చేసాం, ఇది సెకండ్ టైం న్యూ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అ గ్రేట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అనమాట. సో ఈసారి మేము శ్రేయస్ మీడియాతో టైఅప్ అయ్యి శ్రేయస్ మీడియా అండ్ రాడిసన్ బ్లూ రిసార్ట్ కలిసి ఈ ఇయర్ న్యూ ఇయర్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నాం అనమాట. 31st నైట్ మన సవానా లాన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వెన్యూ ఇన్ ద ఎంటైర్ విశాఖపట్నం. సో ఇక్కడ మనం మల్టిపుల్ ఆర్టిస్ట్ అనమాట, మన టాలీవుడ్ నుంచి లైక్ టాలీవుడ్ సింగర్స్ మనం వస్తున్నారు, అండ్ డీజే అండ్ ఆల్సో చెరీ డ్రమ్మర్, సో లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ మనకి వస్తున్నారండి టాలీవుడ్ నుంచి. సో ఈ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం 31st నైట్ విత్ వెరీ గుడ్ ఫుడ్. మా షెఫ్ కానీ మా ఎంటైర్ టీమ్ మీ అందరికీ లాస్ట్ ఇయర్ ఎంత బాగా అందరినీ ఎంటర్టైన్ చేసాము, దానికి డబుల్ చేస్తామని చెప్పి అనేసి డెఫినెట్గా మేము ప్రామిస్ చేస్తున్నాం సార్. ఈవెంట్ మేము ఈవినింగ్ అరౌండ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రైస్ స్టార్ట్ అయ్యేటప్పటికి 7,499 రూపీస్ అండి పర్ పర్సన్, అండ్ కపుల్ వచ్చేటప్పటికి 13,999 అండి. అది ఇంక్లూజివ్ ఆఫ్ సమ్ డ్రింక్స్ అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుందండి, అండ్ కిడ్స్కి సెపరేట్ ప్రైసింగ్ ఉందండి, బేస్డ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ మనం ఛార్జ్ చేస్తాం. సార్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అనమాట, మేము విత్ ఆల్ పర్మిషన్స్తో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. వాట్ ఎవర్ ద సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్ వీల్ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతామండి. సార్ అరౌండ్ 300 మినిమం అయితే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. సో బేస్డ్ ఆన్ ద రివ్యూస్ అండ్ ఆల్ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్ ఆల్సో. ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి ప్రెజెంట్. ఓకే, క్లోజర్ టు ద డేట్ ఇదర్ మనకి హోటల్లో కూడా దొరకచ్చు, అండ్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ అనమాట. అదర్వైజ్ మీరు బుక్ మై షోలో క్యూఆర్ కోడ్ ఉంది, సో బుక్ మై షోలో మీరు టేబుల్ బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా పేమెంట్ లింక్ కూడా ఉంది అందులో, అక్కడ మీరు పేమెంట్ చేసి యూ కెన్ బుక్ యువర్ సీట్స్. నమస్తే వైజాగ్, విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫెస్టివ్ సీజన్. We, the Radisson Blue Vishakhapatnam and Shriyas Media put together have organized a gala evening on 31st December just to celebrate the new year, the epic evening. In this evening, we will have a lot of entertainment. Of course, there are renowned artists coming in from the Telugu film industry to entertain you. And after that, my culinary team is here to give you the most palatable experience in the city. It's going to be a grand, grand evening. I request all of you to come and celebrate this evening with us. Apart from this, all our restaurants will have smaller events. If you are planning for a calmer evening, you can probably try one of our restaurants where there will be entertainment, and of course there will be food to celebrate this evening. Thank you very much. ఆంధ్రుల చరిత్రలోని అంతర్లీనంగా డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి రాసిన పుంగనూరు చరిత్ర నాతో నేను పుస్తకాన్ని ఆదివారం విశాఖలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వైస్ చైర్మన్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేసి తొలి కాపీ పుస్తకాన్ని అంతర్మధురం రచయిత డివి సూర్యారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 ఏళ్లలో కూడా శ్రమించి ఆయన జన్మించిన పుంగనూరు చరిత్రను పుస్తక రూపంలో రాసి విస్తృతపరచడం ఆదర్శనీయమన్నారు. శ్రీశ్రీ నడయాడిన విశాఖలో రామచంద్రారెడ్డితో ఉన్న తత్సంబంధమే ఇక్కడ విడుదల చేయనుండడం జరుగుతోందని చెప్పారు. సమావేశంలో డాక్టర్ చైతన్యారెడ్డి, ఐటీ మార్కెటింగ్ హెడ్ సురేష్ బాబులు పాల్గొన్నారు.
మరి ముఖ్యంగా చేయడానికి బుక్ లాంచ్ స్టార్ట్ చేద్దాం మనం. బుక్ లాంచ్ సాహితీవేత్త కానీ తెలియచేయాలంటే రామచంద్రరెడ్డి పుస్తకంలో అనేక సంక్లిష్టమైన సంఘటనలు ఉన్నాయి. చరిత్ర అనేటటువంటిది అన్ని ప్రాంతాలకి చాలా అవసరం. ఒక ప్రాంతం చరిత్ర ఇంకో ప్రాంతంలో దాని గురించి చర్చ జరగటం వలన రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా కొత్తగా సంబంధాలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఏ ప్రాంతంలో ప్రజలు అక్కడ వారి చరిత్ర గురించి వారు చెప్పుకోవడం కాకుండా అలాగే మన ప్రాంతం చరిత్ర ఇంకొక ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సాహిత్య రచనలు చేసి ఆ సాహిత్య రచనల ద్వారా మరి ఒక చరిత్రని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి వేరే ప్రాంతం ప్రజలకు అందజేసినప్పుడు ఒక రాష్ట్రంలో మరి చరిత్ర ఏ విధంగా జరిగింది వివిధ ప్రాంతాల్లో అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకని ఇది ఒక సామాజిక అంశం. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారో డాక్టర్ రామచంద్రారెడ్డి గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇది ఒక సామాజిక అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనం పొంగనూరు గురించి ఈవేళ ఇక్కడ చర్చిస్తున్నాం. నేను నా పేరు డాక్టర్ చైతన్యారెడ్డి అండి. నేను విశాఖపట్నం వచ్చే ఈ బుక్ ఎందుకు లాంచ్ చేద్దాం అనుకున్నానంటే నిజం చెప్పాలంటే విశాఖ వాసులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ విశాఖపట్నం మీద కొత్త విషయాలు తెలుసుకోవడం మీద ఎంతో ఆసక్తి కలవాలన్న అభిప్రాయం మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఈవెన్ మా ప్రాంతంతో పోలిస్తే కూడా. ఎందుకంటే నేను చాలాసార్లు విశాఖపట్నం వచ్చి వెళ్తుంటే ఇక్కడ గుర్రం జాషువా గారి సెలబ్రేషన్స్, జయంత్ సెలబ్రేషన్స్ అని, తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి సెలబ్రేషన్స్ అని, ఇట్లా కవులకు మీరు చాలా పెద్ద పీఠం వేశారండి. శ్రీశ్రీ గారు పుట్టింది కూడా విశాఖపట్నంలోనే. ఇట్లా ఎన్నో శత జయంతి ఉత్సవాలు, ఇట్లా జయంతి ఉత్సవాలు ఈ విశాఖపట్నంలోనే జరుగుతున్నాయి. సో ఈ రోజుకి మీ మనసుల్లో వాళ్ళందరూ బతికే ఉన్నారంటే అది నిజంగా మీ గొప్పతనం అండి. అందుకనేసే ఇలా ఇక్కడ ఈ బుక్ ఆవిష్కరించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. అండ్ నేను పెళ్లి చేసుకుంది కూడా విశాఖపట్నంలోనే, నేను చదువు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలోనే. సో కాబట్టి నాకు విశాఖతోనూ, విశాఖ తీరంతోనూ, ఇక్కడ ప్రజలతోనూ ఎంతో రిలేషన్ ఉంది కాబట్టి ఇది ఇలా అనుకున్నాను. కాకపోతే ఇంత లార్జ్ స్కేల్లో ఇంతమంది వస్తారని చెప్పి నేను అనుకోలేదు. మీ పాత్రికలందరికీ కూడా నేను చేతులు ఎత్తి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన తన జీవితంలో తన చిన్ననాటి నుంచి ఉండేటువంటి ఎన్నో విశేషాలు అప్పటి నుంచి ఇప్పటికీ కారణంగా మారిండేటువంటి ఎన్నో విశేషాలను నాతో నేను అనేటువంటి దాంట్లో, తర్వాత తన డాక్టర్గా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలను, ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతలను, ప్రజల యొక్క సూపర్స్టిషన్స్ కొన్ని, ఇవన్నీ కూడా నాతో నేను అని లాస్ట్లో ఉండేటువంటి శీర్షిక ఇదే బుక్లో ఆయన మనతో షేర్ చేసుకున్నారు. అదేవిధంగా ఆయనకు బయట ఉద్యోగం హైదరాబాదు ఇట్లా చోటంతా కూడా జాబ్ వస్తే కూడా వద్దనుకునేసి ఉన్న ఊరు ఉన్న ప్రజల్లోకి ఏదో చేయాలి మనం పుట్టిపోయిన ఊరికి అని చెప్పి అక్కడనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మా ఊరిలోనే కంటిన్యూ చేశారు. ఆయన తర్వాత నేను కూడా అదే ఊర్లో ఉండి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా మిస్సెస్ కూడా మా నాన్నగారు ఈ కూర్చు ఈ దీంట్లో ఈ కోవిడ్ టైం అప్పుడు కూర్చుని రాసినటువంటి ఈ పుస్తకాన్ని నేను పుస్తక రూపంలో తీసుకురాదొచ్చాను. అది నా అదృష్టం కొద్దీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ గ్రంథాలు వినే ఉంటారు, గవర్నమెంట్ బుక్స్ మాత్రమే పబ్లిష్ చేస్తారండి వాళ్ళు విజయవాడ వాళ్ళు. వాళ్ళకి ఒక కాపీ పంపడం జరిగింది. ఆ ఓనర్కి ఈ పుస్తక రచన శైలి ఇవి చాలా బాగా నచ్చాయి. ఆయన నేను పబ్లిష్ చేస్తాను తప్పకుండా ఇది అని చెప్పేసి ఆయనే ఈ బుక్ పబ్లిష్ చేయడము, సో ఇట్లాంటి మంచి పబ్లికేషన్స్ వాళ్ళ పేరు మీద రావడం అనేటువంటిది కూడా మాకు చాలా గర్వంగా ఉందండి. కన్నుల పండుగ ఆత్మీయ సమ్మేళనం సంబరాలు జరిగాయి. యాతా, శెట్టిబలిజ, గౌడ, ఈడిగ సంక్షేమ సంఘం, గీత ఉపకులాలు సమ్మేళనం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరం నెహ్రూ పార్క్ వద్ద సంక్రాంతి పండుగ ఇప్పుడే వచ్చింది అన్నట్టు కన్నుల పండుగ సంఘం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు, వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ ఉరుకుటి చంద్రశేఖర్, రిటైర్డ్ ఆర్డీఓ పిల్లి నూకరాజు మరియు సంఘం పెద్దలు పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్దార్ గౌతు లచ్చన్నకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ కమిటీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళన మరియు వనభోజన మహోత్సవం ఎంతో చక్కగా యాత సెట్టివలిజ గౌడ శ్రీశైన సంక్షేమ సంఘాల యువతలకు అభినందించాలని తెలిపారు. కార్యక్రమంలో పీతన భాస్కర్రావు, మంగరాజు, పోలవరపు రమణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి గాజువాక పరశురామపురం ప్రాంత యాత శక్తి బలిజ గౌడ శ్రీశైన ఈడిగ సంక్షేమ సంఘం ఉపకూలాల ఆత్మీయ సమ్మేళనం వన సమారాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ యొక్క సంఘం పెద్దలందరికీ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సంఘానికి సంబంధించిన కుల సంఘం సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే నా యొక్క సహచర కార్పొరేటర్ పెద్దలు, సీనియర్ నాయకులు, సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు స్టాలిన్ గారికి, అలాగే కనక మహాలక్ష్మి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ యొక్క వనసమారాధన కార్యక్రమం చూసిన వెంటనే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు ఇంత పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, మహిళలు కానీ, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి సాయంత్రం వరకు సదా గడపడానికి వచ్చారు. మీరందరూ కూడా సాయంత్రం వరకు చాలా ఆహ్లాదంగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ ఆహ్వాన సంఘం వారు కూడా కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఏ యొక్క సంక్షేమ సంఘం అయినా అభివృద్ధి చెందాలంటే మనం ముందు సమాజంలో జరుగుతున్న ఈ మార్పులన్నీ కూడా గమనించుకుంటూ ముందుగా విద్యారంగం మనం చాలా ఇంపార్టెంట్. పిల్లలకి విద్యతోటే ఏ సంఘం అయినా సరే ఆ కులం కులసంఘానికి భవనం కట్టిస్తున్నారని కమిటీ పెద్దలు తెలియజేయడంతో నా తరపు నుంచి 116 రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే పాపులకి, అదేవిధంగా శక్తి బలికి గౌడలకి ఎనలేని సంబంధం ఉంది. శ్రీకృష్ణ దేవరాయల దగ్గర, ఆ చక్రవర్తి దగ్గర గౌడ కులస్తులే అండదండలుగా ఉండేవారు. వారి వల్లే మరి శ్రీకృష్ణ దేవరాయలు అంత సుపరిపాలన అందించారు. రాయల వారి పాలన మరి రత్నాలుగా, రాసులుగా రత్నాలు పోసి అమ్మేవారంటే అంత సుపరిపాలన ఉండేదంటే దానికి కారణం గౌడులే. మరి గౌడుల్లో ఇప్పటికే మనం పెద్దల్ని అందరినీ గౌరవించుకోవడం జరిగింది. సర్దార్ లచ్చన్న గారు మరి మనకి స్వతంత్ర పోరాట యోధులు, మన ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మన కులస్తులందరూ కూడా ఒక తాటి పైకి వచ్చి ఎవరికే కష్టం వచ్చినా సరే ఒకరికొకరు ఆదుకునే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ అంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల గ్రామం కల్వరి కృపా మినిస్ట్రీ చర్చిలో దైవజనులు చదులవాడ యువరాజుతో మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల గ్రామంలో కల్వరి కృపా మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు దైవజనులు చదులవాడ యువరాజు
మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ క్రిస్మస్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, సృష్టికర్త అయిన దేవుని మాట అతిక్రమించి పాపం చేయడం వల్ల మానవునికి మరణం వచ్చిందని, ఆ మరణాన్ని జయించి మానవుడు తిరిగి పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు భూమిపై కన్యా మరియు గర్భాన జన్మించి రక్షకునిగా వచ్చారని, ఆ రక్షకుని నమ్మి విశ్వసించి ప్రతి మానవుడు పరలోకం చేరాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ నియోజకవర్గం కంచుకిచర్ల గ్రామంలో కల్వరి కృప మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి చదలవాడ యువరాజు గారు మన దగ్గర ఉన్నారు. అయ్యా వందనాలు. అయ్యా అయ్యా ప్రైజ్ లార్డ్ వందనాలు. క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి? క్రిస్మస్ పండుగ అనగా క్రీస్తు పుట్టాడు, క్రీస్తును పూజించటమే క్రిస్మస్ పండుగ. క్రీస్తు ఈ భూలోకానికి రావడానికి ప్రధాన కారణం? మనుషులు మాట అతిక్రమించి పాపం చేశారు కనుక ఆ పాపులను రక్షించడం కోసమే పాపుల రక్షకుడిగా యేసు ప్రభు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి రావడానికి ప్రధాన కారణం విశిష్టత, అంటే ఎవరు పాపం చేశారు ఏంటి? దేవుడు మొదటిగా భూమి ఆకాశం సృష్టించి ఏదైనా వారముని ఏర్పాటు చేశాడు. అందులో సకల జలరాశులను, వృక్షాలను, జంతువులను, ఆకాశ పక్షులను సృష్టించిన తర్వాత దేవుడు మట్టి తీసి ఆదామును చేర్చాడు. ఆదాము అంటరగా ఉండటం మంచిది కాదని దేవుడు తెలుసుకుని ఆదాముకు గాఢనిద్ర కలుగు చేసి, ఆదాము ఎముకలో ఒక ఎముక తీసి ఒక స్త్రీని చేసి ఆదాముకు తోడుగా పెట్టాడు. అయితే దేవుడు అన్నాడు, మంచి చెడుల తెలుగును వృక్షఫలం తినొద్దు, ఏదైనా వారు ప్రతి వృక్షఫలం తినొచ్చు అని చెప్పాడు. అయితే అవ్వమ్మ సాతాను మాట విని ఆమె తిని ఆదాము తీసుకొచ్చి పెట్టింది. ఆ తిన్నారు, ఆకలి అతిక్రమించారు కనుక పాపం వల్ల వచ్చి చూసాం మరణం. ఆ మరణాన్ని బట్టి ఆదామును వారిద్దరు బయటకు తోసివేయడం జరిగింది. కాబట్టి అలా పాపంలో చెడిపోతున్నారని వాళ్ళు రక్షించడానికే పాప రక్షకుడిగా యేసు వచ్చాడు. చివరిగా మీరు ప్రజలకు చెప్పే సందేశం, లోకా సువార్త 2:10 మాట ఉంది, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని. రక్షకుడు పుట్టాడే మేము నమ్ముకున్నాం, పాపం నుంచి విడిపించే రక్షకుడు పుట్టాడు నమ్ముకున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షకుడు నమ్ముకుంటే మా వల్ల పరలోక రాజ్యానికి వస్తారని నా యొక్క ఆశ. విన్నారు కదా, మరి సర్వ మానవాళి పాప పరిహార్థమై లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు దివి నుండి భూమికి దిగివచ్చి కన్యామరియ గర్భాన జన్మించి యావత్తు భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి రక్షణ ఇచ్చాడని, అలాంటి రక్షణ ప్రతి ఒక్కరూ పొందాలని ఆశిస్తున్నానని, మరి కల్వరి కృప మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు యువరాజు గారు అంటున్నారు. ఎవే బులెటిన్ అప్డేట్స్, నమస్తే.